ఓకే ఓకే ఏవే ఏంటి అనుకుంటావు నువ్వు లోపల సంతకం పెట్టలేంటే పెట్టకుండా నన్ను బయటికి ఇస్తావే ఇగో మీ అమ్మా నాన్న నన్ను బతివాలి పెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నానే ఏంటండి గొడవ రోజు ఇదో పెద్ద తొంత అయిపోయింది ఆ అమ్మాయి అతని రెండో భార్య తెలే మొదటి భార్య ఆరోగ్యం బాగాలేక మంచం ఎక్కింది కేవలం తన అవసరాలు తీర్చుకోవడం కోసం ఈవిడిని రెండో పెళ్లి చేస్తుంది సెక్రటేరియట్ లో గుమస్తాలే ఆ అమ్మాయి పేరున్న ఆ పోర్షన్ ని తన పేరు రాసిచ్చామంటుంది లేకపోతే విడాకులు ఇస్తానని బెదిరిస్తుంది ఆ అమ్మాయికి ఏమో ఉన్న ఈ పోర్షన్ కూడా రాసిచ్చేస్తే అసలు తను చూసుకుంటాడో చూసుకోడు అని భయం అది గొడవ ఆవిడ తను వదిలేచ్చు కదా సెంటిమెంట్ పతియే ప్రత్యక్ష దైవం నీ ఆస్తి మన అలర్ట్ చేస్తున్నాడా అవునండి నువ్వెవరాయా సైలెన్స్ చూడండి ఏ మిస్టర్ ఇది మా ప్రైవేట్ మ్యాటర్ అండి మీరు కలగ చేసుకోవడం అంటేనే బాగుంటుంది వెళ్ళండి ఈ చూడు కానీ మీరు చేసేది మాత్రం పబ్లిక్ న్యూసెన్స్ ఏమ్మా రోజు ఇలానే ఏడిపిస్తాడా అవునండి నో నో రోజు ఏడిపిస్తున్నాడు వెంకట లక్ష్మి సైలెంట్ గా ఉండమన్నానా మీ ఆస్తి కోసం మీ ఆయన మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అంతే కదా మాది రెండో పెళ్ళండి ఆస్తి రాసివ్వకపోతే ఈ పెళ్లి చెల్లదు అంటున్నాడండి కోర్టుకెళ్ళండి రెండో పెళ్లి కోర్టుకెళ్ళినా చెల్లదు మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టండి వెంకటలక్ష్మి నీకు చెప్పే కదా చేసుకున్నాను అవునండి ముందే చెప్పారు ఇప్పుడు చెప్పలేదని చెప్పండి అలా కూడా చెప్పొచ్చా అండి ఆయన ఇలా చేస్తున్నప్పుడు మీరు అలా చెప్పడంలో తప్పులేదు ఎవడే వీడెవడే ఎంత కాలం నుంచి జరుగుతుంది ముందు చెప్పు ముందు ఆ చెత్త నోరు మూస్తావా ఈయనకిలా కదండి మీరు నాతో రండి చెప్తాను రండి రండి మీరు రండి నేను చెప్తున్నాగా ప్లీజ్ ప్లీజ్ కామ్ ఎక్కడికి ఎక్కడికి సంజ గారి దగ్గరికి సంజ ఆవిడెవరు విమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇలాంటి కేసులు దొరికితే మామూలుగా వదలదా ఆవిడ జైల్లో తోయించి బెండు తీయించేస్తుంది ఆవిడ దగ్గరికా ఆవిడ దగ్గరికేనండి ఆమె అయితే నేను కరెక్ట్ గా సమాధానం చెప్తుంది మీరు పదండి వెళ్ళాం పదండి వద్దే ఇదిగో మన ప్రాబ్లం పబ్లిక్ చేసుకుంటే బాగుంటది ఎవరండి ఎవరండి ఇన్ని రోజులు పబ్లిక్ చేసింది మీరు కదా అలా అడగండి అలా అడగండి ఏమిటండి అడగండి లుంగి సరిగ్గా కట్టుకోండి మీరు పదండి చెప్తాను ఏమే అని సమాధానం చెప్పినప్పుడు పారిపోతాడు ఉండే ప్లీజ్ ఇలా గొడ చేయకుండా ఉంటారా ఉంటానే బాబు నీ ట్రేడ్ సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది ఎదుటి వాడి సైకాలజీ మీద ప్లే చేస్తావు అన్నమాట తెలుసుకున్నారు కదా టేక్ ఇట్ ఈజీ ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్ డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్ కార్లోనే పెట్టేస్తావా ఏ వెనకల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా సాక్షి సాక్ష్య నా పేరు మ్యాక్సీ మ్యాక్సీ ఓ రాంగ్ నంబర్ ఆయన టీవీ అన్నాక సీరియల్ ఉంటుంది సినిమా అన్నాక పైరసి ఉంటుంది ఇంగ్లీష్ అన్నాక ఎస్ ఉంటుంది లవ్ అన్నాక కిస్ ఉంటుంది ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి ఓ సారీ మ్యాక్సీ ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే మీ ఆడాలకున్నదే ఈ అనుమానం యు వాంట్ సెక్యూరిటీ ఐ విల్ సేఫ్టీ నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్ ఏది నీ చెయ్యి జారిపోతుందేమో కానీ నేను జారిపోనుగా ఏ సైజ్ కైనా సెట్ అయిపోతా రాంగ్ టైమ్ లో రింగ్ అవుతుంది వన్ మినిట్ ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా హలో రే శ్రీ లేడీస్ వాయిస్ అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు ఆంటీ నేను రా మమ్మీని అమ్మా ఎక్కడున్నావు కార్ లో నీ గెస్ట్ హౌస్ కు వస్తున్నాను గెస్ట్ హౌస్ కా ముందా ఖరాబ్ 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 అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు ఎరా మనద్దరం ఆడుకునేది ఏమంటారా చెన్నోర్మి అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు నేను ఆవిడ తీసుకురావడం అంటే
మనం తీసుకొస్తుంటానా? క్యాష్ దమ్మని పంపించో స్మాష్ అయిపోతామో చూసుకో. నర్వస్గా ఏంటే నీ అడావడ చూస్తుంటా మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? ఏయ్ నీ చెప్పేది వినరా, నా కార్లో అమ్మాయిని అప్పులో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను, నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా నేనంటే ఎంత ప్రేమరా నీకు, నా కోసం అమ్మాయినే త్యాగం చేసేస్తున్నావా? న్యూట్రీ నాశ చాక్లెట్ ఏం కాదు, యదవ్యాస లేకుండా ఎమ్మని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్లకే కానీ సెటప్లకు పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీ కోసం కాదురా, కార్ ఫిగర్ చూడు చూసుకో. ఏంటి కడతా చెప్పు తీసుకుంటాను రో, కోటక బ్రహ్మచారులు మాకెందుకు రా ఫిగర్లు. అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. ఏ నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారకు ఎక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాట్లాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తావా? ఎవరు పిలిచిన వస్తుంది? అది మ్యాక్సియా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో వెళ్ళు. క్లూ పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నా? స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూ. థాంక్ యూ. ఇది చేసి పనులు కూడా బ్లూ. చెప్పు అమ్మా నన్ను ఆశీర్వదించు. కొత్తగా అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ, అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ ఎందుకు? ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎయిర్ రోడ్ కారే కలిపి? ఓకే నేనే తీసుకెళ్తానులే. ఏం జరగాలని జరుగుతుంది. హే కృష్ణ. ఈ వేసుకెళ్ళ ఎవరు ఎర్ర సముద్రంలో ఇదే నల్ల స్వర చెప్పలేక తల ఎర్రగా ఉంది, మీస నల్లగా ఉంది, ఏంటి సంగతి? బలం కోసమని వయగర వాడాడు, ఎఫెక్ట్ పైకి కొట్టింది కింద అలాగే ఉండిపోయాడు. నాకు ఎందుకో మీ మీద చాలా డౌట్ గా ఉంది. అరే మాకి వంకర మాదేవ్ మీద మీకు డౌట్? వంకర మాదేవ్? శంకర మాదేవ్ అని కజిన. ఆడి సంగతి సరే, నీ మీద మరీ డౌట్ గా ఉంది, నీ గట్ట పస్సలు నచ్చలేదు. నేను కూడా వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ సరే అనుకుంటే అవమాడా మరి లేచి ఆడుతున్నాడు. అరే శవాలు కూడా లేపుతాడు భాయ్ సాబ్. ఇంతకీ ఆడతాడా పాడతాడా? చేతిలో చిక్కుంటే చాలు, డ్రమ్ అయినా దాని అమ్మైనా ఇరగవాయించేస్తారు అంతే. అవును తెలుగోళ్ళ పెళ్ళికి ఈ పంజాబీ సింగ్ ఎందుకు? సింగ్ కాదా? తెలుసు 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 తెలుసు. బలరమైంది 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 బలరమైంది. విడిది సింగరా మండపానికి వెళ్ళాలి. ఇదిగా ఇటు మేము అటు నుంచి వెళ్తామే. అలాగే ఒక్కసారి సిమ్రాన్ బొడ్డు చూపిస్తూ ఒక్క మగాడు పాట ఇచ్చండి. నువ్వు పెళ్లి చూడడానికి వచ్చావు, సిమరన్ బొడ్డు చూడడానికి వచ్చావా? అరే నీది బిడ్డి బొడ్డు చూడు. ఇక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ చేసింది నేను. ఎక్కువ మాట్లాడితే పవర్ కట్, మీ ప్రోగ్రామ్ కట్. ఏట్రా ఇది కాదు, ఏంటిది ఇక్కడ ఎవడు గెస్ట్ ఎవడు గోండావో ఎవడు డాన్స్ తెలియకుండా పోయింది ఆఖరి. నేను బొడ్డు డాన్స్ చూడాల్సిందే. సర్లే ఏదో డాన్స్ చూసుకో, కావాలంటే ఆగమ్మా, కావాలంటే ఇదిగో యాంటీ డాన్స్ బేబీ డాన్స్ చేస్తే అది కూడా చూసుకో. ఏంట్రా యదవా, నేను డాన్స్ చేస్తే చూస్తావా? ఇప్పటివరకు నా మొగుడిగా చూపించలేదు. కొట్టి కొట్టి పోటో బెలూన్ లా ఉబ్బింది, ఫ్రీ అవుతాడంటే తీసుకొచ్చాం. ఎక్స్క్యూజ్ మీ, సరే పండి. బల్లె 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 బల్లె.